హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ దిస్ ఇస్ రమ్నా గౌడ్ గొడ్సల ఈ వీడియోలో మనం భారతదేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్లో ఏర్పాటు కావడం జరిగింది ఆ అంశం పైన మాట్లాడబోతున్నాం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ హైదరాబాదులోని నగర్లో గల ఈఎస్ఐ ఆవరణలో ఏర్పాటు చేసిన మొబైల్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నాస్టిక్ ల్యాబరేటరీ ఎంవిఆర్డిఎల్ను కేంద్ర మంత్రులు టూ థౌజండ్ ట్వంటీ ఏప్రిల్ ఇరవై మూడున ముఖ్యంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ మరో కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలు అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది ఈ ల్యాబ్ ద్వారా ఒక్క రోజులోనే వెయ్యి నుండి రెండు వేల పైగా కరోనా పరీక్షలు నిర్వహించవచ్చు ఈ ల్యాబ్ ప్రత్యేకతలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే కరోనా నిర్ధారణ పరీక్షలతో పాటు వ్యాక్సిన్స్ మందుల తయారీపై విస్తృత పరిశోధనలు చేసేందుకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ల్యాబ్ను తీర్చిదిద్దడం జరిగింది అమెరికా యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రమే ఇటువంటి ప్రయోగశాలలు ఉన్నాయి తాజాగా ఆ ప్రయోగశాల భారతదేశంలో మరి మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ప్రారంభం కావడం నిజంగా ఒక గొప్ప విషయమని చెప్పచ్చు ఈ కంటైనర్ ల్యాబ్ను ఎక్కడికైనా తరలించే అవకాశం కలదు దీనిని లారీలలో మారుమూల గ్రామాలకు సైతం తీసుకువెళ్ళి అక్కడ సులభంగా పరీక్షలు చేసే అవకాశం కలదు ఈ కంటైనర్లో కరోనా నమూనాలను పరీక్షించడానికి రెండు కంటైనర్లలో నలుగురు శాస్త్రవేత్తలు ఉంటారు వీరు సేకరించిన ఐదు గంటల్లోనే ఫలితాలు వెలువడే అవకాశం కలదు ఈ ల్యాబరేటరీ కోసం మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ గ్రూప్ సంస్థ అయిన ఐకామ్ ముప్పై అడుగుల పొడవైన రెండు భారీ కంటనర్లను అందజేయడం జరిగింది ఇది ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి నా యూట్యూబ్ ఛానల్ రమ్నా గౌడ్ గుడిసెల థ్యాంక్స్ ఫర్ ఆల్